హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతి యజ్ఞం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇళ్ల పట్టాలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒక పక్క అధికారులు త్వరగా ఇల్లు మొదలు పెట్టాలని, లేదంటే స్థలాలు వెనక్కు తీసుకుంటామని అంటుంటే, అదే సమయంలో పెరిగిన రేట్ల దృష్ట్యా ఇంటి నిర్మాణాలు చేపట్టలేమని, గవర్నమెంట్ ఇచ్చే 35,000 రూపాయల రుణం ఎటువైపు సరిపోతుందని లబ్ధిదారులు చెప్పడంతో ఇప్పుడు దాన్ని 100,000 రూపాయలకైతే పెంచనున్నారు. దానికి సంబంధించిన పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి అప్డేటు. ఇక చకచక గృహ నిర్మాణాలకు రుణ సదుపాయం. జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు. 30,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు సాయం. మహిళా సంఘాల సభ్యులకు అవకాశం. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్మాణ పనులు చేపట్టిన లబ్ధిదారులకు చేయూతనిచ్చేందుకు రుణ సదుపాయం కల్పిస్తోంది. త్వరితగతిన ఇంటి నిర్మాణాలు ప్రారంభించేందుకు బ్యాంకు రుణాల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 28,000 మంది పేదలకు వైఎస్ఆర్ జగనన్న ఇంటి పథకంలో భాగంగా ఇప్పటికే ఇంటి పట్టాలను ప్రభుత్వం అందజేసింది. వీరిలో గ్రామీణ ప్రాంతంలో 13,000 మంది, పట్టణ ప్రాంతాల్లో 8,600 మంది మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరికి 30,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు బ్యాంకు రుణం ఇచ్చేందుకు వివరాలు సేకరించారు. లబ్ధిదారులు బ్యాంకుకు కట్టాల్సిన వడ్డీలో 3% చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే 17,049 మంది లబ్ధి పొంది పనులు ప్రారంభించారు. అందరికీ సాయం. మహిళా సంఘాల సభ్యులు అందరికీ ఇంటి పట్టా ఉంటే 30,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 8,600 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ బ్యాంకు రుణాలు 3% రాయితీ వడ్డీతో అందిస్తున్నామని మెహ్మా పీడి ఎం కిరణ్ కుమార్ తెలియజేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంటి పనులు చకచకా జరిగేందుకు మహిళా సంఘాల సభ్యులందరికీ కూడా ఇంటి పట్టాలు ఉన్నవారికి 30,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. నిజంగా ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.